हाय फ्रेंड्स, ई रोज नेनु कैटरिंग स्टाइल कैबेजी 65 नी चेयबोतुन्नानंडी। ई कैबेजी 65 नून पील्चकुंडा टेस्टीगा एला चेयालो ई रोज वीडियोलो चूद्दामंडी। ई कैबेजी 65 नी चेसुकुनी पप्पुलोकी, सांबार्लोकी, रसंलोकी साइड डिश गा तीसुकुंटे चाला बागुंटुंदंडी। एला चेयालो ई रोज वीडियोलो चूद्दामंडी। पाव केजी कैबेजी तीसुकुनी सन्नगा తరిగి పెట్టుకోవాలండి। ఈ విధంగా సన్నగా తరిగిన క్యాబేజీ తురుములోకి 1 కప్పు శనగపిండిని, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ ని, 1 స్పూను బియ్యం పిండిని వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి। ఈ విధంగా అంతా క్యాబేజీని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1-2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, 1 స్పూను కారాన్ని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 స్పూను ధనియాల పౌడర్ ని, టేస్ట్ కి సరిపోయినంత salt ని వేసుకోవాలండి। అలాగే కలర్ ఫుల్ గా ఉండడం కోసం కొంచెం ఫుడ్ కలర్ ని వేసుకున్నానండి। మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి। ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి। దీనికి ఏమి వాటర్ ఏమి అవసరం పడదండి, క్యాబేజీ నుండి వచ్చిన వాటర్ సరిపోతుందండి। అంతకి అవసరం పడితే 1-2 స్పూన్లు వేసుకొని కలుపుకోండి। ఇలా కలిపిన వెంటనే మనం ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేకుంటే వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్ ని ఎక్కువగా పీల్చుకుంటుందండి। మంటని హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ క్యాబేజీ 65 ని ఫ్రై చేసుకోవాలండి। లో ఫ్లేమ్ లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటుందండి। ఈ క్యాబేజీని కలుపుకున్నప్పుడు లూజ్ గా కలుపుకున్న ఆయిల్ పీల్ చేసుకుంటుందండి। గట్టిగానే పకోడీ పిండిలా మనం కలుపుకోవాలి। ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ క్యాబేజీని ఫ్రై చేసుకోవాలండి। ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి। మిగిలిన క్యాబేజీని కూడా దీనిలోనే వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇదే విధంగా క్యాబేజీని అంతటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలండి। దీనిలో 5 పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నాను, వీటిని కూడా క్యాబేజీలో వేసుకుందామండి। అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇవే కాదండి, వీటిల్లో జీడిపప్పును కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు, పల్లీల్ని కూడా ఫ్రై చేసుకొని వేసుకొని తీసుకోవచ్చండి। చాలా టేస్టీగా ఉంటుంది, పప్పు చేసుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గా తీసుకుంటే చాలా బాగుంటుంది। అంతేనండి, క్యాబేజీ 65 చేసుకోవడం చాలా ఈజీ కదండి। ఇప్పుడే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి। Thank you for watching.